జగిత్యాల జిల్లా నోకపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు ఈ నెల 6న డీఈ రాజేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు. డీఈఓ బోగ రాకేష్, కంప్యూటర్ ఆపరేటర్ చంద్రశేఖర్, మీ సేవాక్ ఆపరేటర్లను పట్టుకుని విచారించి 52 మంది ఫేక్ లబ్ధిదారులను గుర్తించామని వెల్లడించారు. కొన్ని బెనిఫిషియరీ పట్ల సస్పెక్టెడ్ బెనిఫిషియరీస్ ఉండడంతో మనకి ఈ నెల 6వ తారీఖు నాడు ఓఎస్డి ఫర్ హౌసింగ్ డి రాజేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో దాని ముఖ్య సారాంశమైన దానిలో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి బెనిఫిషియరీస్ సెలెక్ట్ చేసే క్రమంలో జరిగిన కొన్ని అవకతవకలు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు సీనియర్ అధికారులకి దృష్టికి కాంప్లైంట్స్ ఫైల్ అయినప్పుడు అవి వెరిఫై చేసే క్రమంలో వాళ్ళు ఐడెంటిఫై చేసిన కొన్ని వివరాలతో మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకు తెలిసిన విషయాలు ఏంటంటే దీనిలో మొదటి వ్యక్తి వచ్చేసి రాకేష్ అనేవాడు. ఈయన డాటా ఓగ రాకేష్ ఒకడైనది జగిత్యాల హౌసింగ్ బోర్డు కాలనీ జగిత్యాల ప్లస్ రెండో వ్యక్తి వచ్చేసి మాటేటి చంద్రశేఖర్ రాకేష్ అనే వ్యక్తి డాటా ఎంట్రీ ఆపరేటర్గా హౌసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. రెండో వ్యక్తి చంద్రశేఖర్ వచ్చేసి మీ సేవ ఆపరేట్ మీ సేవ రన్ చేస్తారు ఇక్కడ బీర్పూర్. దీనిలో జరిగిన విషయం ఏంటంటే చంద్రశేఖర్ అండ్ రాకేష్ చంద్రశేఖర్ రాకేష్ను కలిసి ఇట్లా బెనిఫిషరీస్ ఎంట్రీ చేసినప్పుడు వీళ్ళ ప్రొసీజర్ ఏముంటుందని అంటే బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ క్రమంలో ఆయన ఎంట్రీ చేసేటప్పుడు ఆయన ఐడియా ఇస్తాడు ఎవరికి రాకేష్ గారు. ఇట్లా ఎంట్రీ చేసిన వాళ్ళలో సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్ లిస్టు అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లెవెల్ ఆ తర్వాత త్రూ డిఆర్ ఆర్డీఓ నుండి డిపార్ట్మెంట్కి వెళ్ళి హౌసింగ్ బోర్డుకి వచ్చిన తర్వాత ఫైనల్గా ఇది వెబ్ పోర్టల్లో ఈ సెలెక్ట్ అయిన వాళ్ళ నేమ్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో అక్కడ ఉండేది డిఈఓగా పనిచేస్తున్న ఈ రాకేష్ ఉండడం ఇతనికి ఒక సలహా ఇస్తాడు. ఇట్లా కనుక మనము రిజెక్ట్ అయిన వాటి ప్లేసెస్లో నేను కొన్ని నేమ్స్ ఇస్తాను వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ తీసుకొని వీటిని యాడ్ చేద్దామనే సలహా ఇస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని రాకేష్ ఫైనల్ లిస్ట్ వెబ్సైట్లో ఎంట్రీ చేసే క్రమంలో వీళ్ళు సెలెక్ట్ చేసిన వీళ్ళకి కాంటాక్ట్లో ఉన్న కొన్ని పేర్లు ఇవ్వడం జరుగుతుంది. అవి ఫైనల్